ఇప్పుడు రెండు అంశాలు, రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ ఈ క్రైసిస్ కోసం సమ్ ఫండ్ రైజింగ్ చేసి 14,000 మందిని ఆదుకోవడం ఒకటి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా సమ్ పెద్ద హీరోస్ కానివ్వండి, కొంత టెక్నీషియన్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కూడా, నిర్మాతలు, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలామంది ఇచ్చారు. వారికి నేను ప్రభుత్వ పక్షాన అభినందనలు. రెండోది శానిటైజర్స్ కానివ్వండి, మాస్కులు, ఇవి కూడా. దీంతోపాటు ఇప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు రెండు అంశాలు చెప్పారు. ఇప్పుడు షూటింగ్ పర్మిషన్ ఇచ్చినా కానీ చేసే పరిస్థితుల్లో లేరు అనేటువంటిది ఒకటి. రెండోది సినిమా కంప్లీట్ కాగానే ఇమ్మీడియట్ రిలీజ్ చేయాలి, బట్ వెంటనే థియేటర్ ఓపెన్ కాగానే ఆడియన్స్ వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ రేషన్ కార్డు హోల్డర్స్కి అందరికీ 12 కేజీల బియ్యం 1,500 రూపాయలు ఇస్తుంది. దాంట్లో ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు కూడా ఉన్నారు చాలామంది. బట్ వీళ్ళు ఏంటంటే ఓన్లీ మొత్తం ఏంటంటే అవి కాకుండా ఇచ్చారు. అయితే ఈ మంత్ కూడా ప్లాన్ చేస్తారు, ఒక నెల ఇస్తే చాలు, తర్వాత ఇబ్బందులు ఏమి ఉండవని నేను అనుకుంటుంది. డెఫినెట్గా గవర్నమెంట్ ఉంది, ఎందుకంటే ఈరోజు ఏదైతే అన్నపూర్ణ భోజనం అనేది 5 రూపీస్ ఏదైతే ఇస్తామో మన జిహెచ్ఎంసీ నుంచి 1,00,000 మందికి ఫ్రీగా ఇస్తున్నాం ఎవ్రీడే అన్ని సెంటర్స్లో. దీంట్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా భోజనం వండించి పెడుతున్నారు. అయితే దీంట్లో గవర్నమెంట్ మీకు తీసుకుంటే, ఒకటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 87,40,000 మందికి 12 కేజీల బియ్యం 1,500 ఇచ్చినాం, మళ్ళీ సెకండ్ ఫేజ్ నిన్నటి నుంచి ఇస్తున్నాం. మైగ్రెన్స్ ఏంటంటే 15,00,000 మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అనేక రూపాల్లో, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనొచ్చు, ఇరిగేషన్ అనొచ్చు, హోటళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా 12 కేజీల రైసు 500 రూపాయలు ఇచ్చిన. దీంట్లో మన గ్రేటర్ హైదరాబాద్లోనే దగ్గర దగ్గర 200,000 మంది వాళ్ళందరూ కూడా. అయితే నిన్న మొన్న వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పోవాలని, ఇప్పుడు వాళ్ళకి సెంటిమెంట్ ప్రాబ్లం వచ్చింది. మీరు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆ సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఆ మాటలలో ఏంటంటే వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా మేము పోవాలనేటువంటి దృక్పథం ఉంది. ఇంకా దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైన్స్ అన్నారు, ఆ రోజు మనం బస్సులలో పంపిస్తారంటే ఎట్లా అని చెప్పి డిమాండ్ చేసినాం సీరియస్గా. 5 రోజుల కింద ట్రైన్స్ అని చెప్పినారు. మళ్ళీ సడన్గా ఏంటంటే ఏదైతే కరోనా లాక్డౌన్ జరిగే ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిన వాళ్ళకు మాత్రమే పర్మిట్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు మొన్న. అది కొంత కన్ఫ్యూజన్ ఉంది, బట్ ఎవరు చెప్పినా కానీ వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎట్టి పరిస్థితులు 2.5-3 నెలల వరకు వెళ్ళాలి వాళ్ళు కంపల్సరీ. వాళ్ళకి సెంటిమెంట్ ప్రాబ్లం అయిపోయింది, ఇబ్బంది అవుతుంది అది. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఇండస్ట్రీ విషయంలో ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నో ఇదంతా ఈ లాక్డౌన్ లిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అందరం మేము కూర్చుంటాం, కూర్చొని ఏది బెటర్గా, ఏది బెస్ట్, ఏది ఉపయోగపడుతుంది, నీకు ఒక 24 క్రాఫ్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ ఇండస్ట్రీ పెద్దలు కానీ ఏ రూపంలో జరిగితే బాగుంటుందో ఇక్కడనే ఫిలిం ఛాంబర్లో కూర్చొని అందరు అభిప్రాయం తీసుకుంటే నిర్ణయం తీసుకుంటాం. అంటున్నారు ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ కావడం కష్టం అవుతుంది, షూటింగ్లు కూడా నెంబర్ ఆఫ్ పర్సన్స్ హాజరవ్వాల్సి ఉంటుంది కాబట్టి. ఒకవేళ లాక్డౌన్ ఈ నెల అక్కడ దాకా పెట్టి తర్వాత ఎత్తేసినా కూడా చాలా ఎఫెక్టెడ్ అయ్యే ఇండస్ట్రీ ఇది అని అంటున్నారు. దీని మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎప్పటి నుంచి షూటింగ్ చేసుకునే పర్మిషన్ చేస్తారు? అట్లా అనుకుంటానా, ఓవరాల్గా తీసుకున్నప్పుడు హైయెస్ట్ అనేటువంటిది ఏది ఉండదు, కొన్ని సెక్టార్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇది కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా సెటిల్ కావడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇదేంటంటే న్యాచురల్గా వచ్చినటువంటిది కాబట్టి, అంటే ఏ ప్రమేయాలు లేకుండా ఏ ప్రభుత్వాల్లో ఇబ్బంది పెట్టి వచ్చినటువంటి సమస్య కాదు. డెఫినెట్గా లాక్డౌన్ తర్వాత షూటింగ్స్ విషయంలో కానీ లేకపోతే తిరిగి
మళ్ళా మనకి యథావిధి స్థానం తీసుకురావడానికి అందరి సహకారం తీసుకొని తప్పకుండా ప్రభుత్వం పనిచేస్తుంది. సార్ థియేటర్ పరిస్థితి ఏంటి సార్? దాన్ని ఎలా మోడిఫై చేస్తారా? ఎట్లాగా ఏంటి కామన్ మ్యాన్ వచ్చే థియేటర్ థియేటర్స్లో ఎట్లా సీటింగ్ కెపాసిటీ కానీ థియేటర్లో సినిమా ప్రొడక్షన్ కానీ ఏ విధంగా ఉండబోతుంది? అంటే అదేమవుతుందన్న, ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను ఇండస్ట్రీ పెద్దలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా, వాళ్ళ సజెషన్ ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటారు కాబట్టి అవన్నీ సాధ్యసాధ్యాలను పరిశీలన చేసి తప్పకుండా ఇండస్ట్రీ పెద్దల సహకారం వాళ్ళ సజెషన్ ప్రకారమే ముందుకెళ్తాం. ఇప్పుడు నార్మల్గా ఈ బ్యాంక్ లోన్స్కి 3 మంత్స్ మ్యాన్ మారిటోరియం అని ఇలాంటివి ఏవో ఇచ్చారు కదా సార్, బట్ యాజ్ ఫార్ యాజ్ ది ప్రెసెంట్ సిచ్యువేషన్ ఈస్ కన్సర్న్ సినిమా ఇండస్ట్రీ విల్ బి ది మోస్ట్ ఎఫెక్టెడ్ ఆఫ్ ఆల్ ది సెగ్మెంట్స్ ఇన్ ది కంట్రీ ఆర్ ఇన్ ది వరల్డ్. కానీ దీనికి ప్రత్యేకంగా పవర్ టారిఫ్లో కానీ లేకపోతే అదర్వైజ్ ట్యాక్సెస్లో కానీ ఈ మారిటోరియం ఎప్పుడు లాక్డౌన్ ఎత్తి ఎప్పుడు ఫంక్షన్లోకి ఇండస్ట్రీ వస్తుందో అంతవరకు ఈ మారిటోరియం కనుక కంటిన్యూ చేసే అవకాశం అలాంటి వాటికి గవర్నమెంట్ ఏమైనా ప్రోయాక్టివ్గా ప్లాన్ చేస్తున్నారు? ఒకటన్నా పవర్ తారీఫ్ అనేదేమో ఆల్రెడీ డిస్కషన్లో ఉంది, ఒకటి ఇది గతంలో మాట్లాడుకున్న దాంట్లో కూడా ఉంది, తప్పకుండా అది కూడా సాధ్యసాధ్యాలను పరిశీలన చేస్తున్నాం ఒకటి. రెండోది మారిటోరియం విషయంలో అంటే మనకి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఏమేమి ఉన్నాయి, ఇంకా నేను ఇప్పుడే ఏముందో ఇచ్చారు కాబట్టి తప్పకుండా అవి స్టడీ చేసిన తర్వాత బ్యాంక్ లోన్స్కి ఎవరెవరు వెళ్ళినారో మనకు ఐడియా కూడా లేదు, ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని డెఫినెట్గా గవర్నమెంట్ ఆ బ్యాంకర్స్తో మాట్లాడి ఎట్లా పుష్ చేయాలో చేస్తాం. సార్ బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా పరిస్థితి ఉత్పన్నమైంది, కానీ పరిస్థితులు మీరు అడ్రస్ చేయబోయేటువంటి తొలి సమస్య ఏమిటి చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు? ఇది షూటింగ్స్ పరిష్కారమా ఏంటి, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ? ఇప్పుడు మనకేందంటే ఇండస్ట్రీ అనేది తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్ బేసికల్గా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. నీకు రమారమి ఒక 200 చిత్రాలు షూటింగ్ అవుతున్నాయి హైదరాబాద్ సిటీలో, ఇండియాలో. రెండోది నీకు ఈ టీవీ షూటింగ్స్ కూడా ఒక 100 వరకు అవి కూడా జరుగుతున్నాయి. అయితే దీంట్లో క్లైమేట్ కానీ హాస్పిటాలిటీ కానీ మనకు ఉన్నటువంటి కనెక్టివిటీ కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లేసెస్ కానీ హైదరాబాద్ సెటిల్ అయిపోయింది. అయితే దీనికి కావలసినటువంటి ఇప్పుడు గతంలో చాలామంది వచ్చిండ్రు పోయినరు చాలా చెప్పారు. అయితే మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే రియాలిటీ ఉండాలి. ఇప్పుడు ఇండస్ట్రీ కూడా 2 రాష్ట్రాలు అయిన తర్వాత బ్రహ్మాండంగా అందరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు, ఇక్కడ ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు లేకుండా అందరు హ్యాపీగా ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్తుంది ఏంది, చలనచిత్ర పరిశ్రమకు కులాలు ప్రాంతాలు ఉండవు, అందరు సమానమే అనేటువంటి భావనతో ముందుకెళ్తున్నాయి. అయితే ఇప్పటికే సింగిల్ విండో మీకు అన్ని సింగిల్ విండో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి రకరకాలుగా గతంలో ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులను దూరం చేయడానికి అవన్నీ మన మాట్లాడుకున్నటువంటి దాంట్లో. అదేవిధంగా మీకు ఆన్లైన్ టికెటింగ్ ఒకటి ప్రధానమైనటువంటి. అయితే ఇట్లా మొన్న చిరంజీవి గారు నాగార్జున గారు రెండోది వాళ్ళు కూడా అందరితో మాట్లాడుకున్న తర్వాత కొన్ని అంశాలు తీసుకొచ్చారు, ఏ విధంగా భవిష్యత్తులో ఇండస్ట్రీని మనం ప్రమోట్ చేసుకోవాలి. రెండోది కొన్ని మన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ అన్నీ కూడా ఒక అంబ్రెల్లా కింద రావడానికి ఒక సైట్ కూడా కావాలనేటువంటి దాంట్లో ఒక ప్రపోజల్, అన్నీ కూడా బిల్డింగ్స్ దాంట్లోనే వస్తాయని. తప్పకుండా ఇవన్నీ ఏంటంటే కరోనా బిఫోరే మాట్లాడుకున్నటువంటి అంశాలు, తప్పకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా కూర్చున్నప్పుడు నేనే కాకుండా పెద్దలను కూడా రమ్మని చెప్పినాం. ఆ రోజు మాట్లాడిన తర్వాత ఈ పాలసీలో భాగంగా ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్టెడ్ కూడా దాంట్లో వస్తుంది, దీనికి ఏం చేస్తే బాగుంటుంది. కరోనా నివారణలో తెలంగాణ ప్రభుత్వం చాలా ముందంజలో ఉందనేటువంటి అభినందనలు అందుతున్నటువంటి నేపథ్యంలో, పరిస్థితులు చక్కబడుతున్నటువంటి ఈ నేపథ్యంలో షూటింగ్ పర్మిషన్లు అనేటువంటివి అనుమతులు అనేటువంటి ఎంత త్వరగా సాధ్యపడుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే నేనేమంటా అంటే ఇప్పుడు ఏ రోజు క్యాబినెట్లో సమ్ క్లారిటీ వస్తుంది ఒకటి, రెండోది నేను అనుకుంటుంది ఇంకా మంత్ ఎండింగ్ కానివ్వండి, ఎందుకంటే సెటిల్ కావాలి. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనం పర్మిషన్ ఇవ్వడం వలన ఇవ్వచ్చు ఏం పెద్ద విషయం కాదు, బట్ అల్టిమేట్గా అక్కడ జరిగిన పరిణామాలు, ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది ఏ రూపంలో వస్తుందో ఏ పద్ధతిలో వస్తుందో ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలే, ఆ ప్రికాషన్స్ తీసుకోవడంలో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే స్టెప్ బై స్టెప్ కొన్ని పర్మిట్ చేస్తున్నారు కాబట్టి
దీంట్లో కూడా దాన్ని ఒక భాగం చేయాలన్నటువంటిది కూడా మాట్లాడుతుంది. కేరళ ప్రభుత్వంలో పోస్ట్ మార్టం వరకు ఎక్కువ జరుగుతున్నాయి సార్ కేరళ ప్రభుత్వం. అలాగే తమిళనాడు రిక్వెస్ట్ చేసింది డైరెక్టర్ అసోసియేషన్ పోస్ట్ మార్టం వరకు పర్మిషన్ ఇవ్వమని. అలాగే ముఖ్యంగా తెలుగు సినిమాలు అనేది చాలా వరకు పోస్ట్ పోన్ తో రెడీగా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. అవి ముందు ఉంటే మీకు థియేటర్లో ఓపెన్ తర్వాత రెడీగా సినిమాలు అవుతాయి, ప్లస్ సెన్సార్ పర్మిషన్ కానీ పోస్ట్ మార్టం వరకు పెండింగ్ కానీ ఇట్లాంటి ముందు చేసే అవకాశం ఏదైనా ఉంటుందా? అంటే నేనేమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాగో 2 నెలలు అవుతుంది, మరి ఇంకా లేనిపోని తొందరపాటుతో ఇబ్బందులు తెచ్చుకోవడం కంటే ఎట్లాగో ఈ మంత్ ఎండింగ్ గడిచే వరకు చూసుకుంటే ఎట్లయినా నెక్స్ట్ మంత్ జూన్ నుంచి చేసే విధంగా షూటింగ్స్ కానీ మీకు పోస్ట్ ప్రొడక్షన్ కానీ అన్నీ కూడా మనం మాట్లాడుకోనికి అవకాశం ఉంటుంది. మన టీవీ వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని కలవటం, ఇమీడియట్ మీరు ఇచ్చేస్తారని ఇక్కడ ఆతృపడిపోవడం, చిన్న సినిమాలు ఇవ్వటం, ఇట్లా కొన్ని జరిగినాయి కదా దాని గురించి. నేను ఇచ్చేస్తానని ఏమి చెప్పలే, వాళ్ళకి ఏం చెప్పినంటే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 5వ తేదీన క్యాబినెట్ ఉంది, నేను 6వ తారీఖు మాట్లాడతా అని చెప్పిన. పోస్ట్ మార్టం సంబంధించి అయితే కేరళ అయితే జీవో కూడా ఇచ్చేసింది అండి ఆల్రెడీ. అదే అవన్నీ నేను తెప్పించుకుంటా. అంటే ఇప్పుడు దిల్రాజు గారి సినిమా వి సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నారు, ఇలా రకరకాల న్యూస్ వస్తున్నాయి, అందరూ ఓటీటీకి రెడీ అవుతున్నారు, దాని గురించి ఏదైనా చెప్తాను. అదే అందుకే నేను ఏమంటే ఆ డీటెయిల్స్ తెప్పించుకుంటా. నేను కేరళ గవర్నమెంట్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ గవర్నమెంట్లు ఏమి ఇచ్చినా కూడా తెప్పించుకొని ది బెస్ట్ మనం చేస్తాం, దాంట్లో ఇబ్బంది లేదు. మనకుండా పెద్ద ఇండస్ట్రీ నీకు కేరళ కానీ ఇంకోటి స్టేట్లు లేదు, బట్ మన దగ్గర ఎక్కువ ఉన్నది కాబట్టి డెఫినెట్గా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఏ విషయానికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది? నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన ఓపెన్ చేసింది, కానీ చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఒక కామన్ ఎజెండా అనేటువంటిది మాత్రమే అమలుకి సాధ్యం అవుతుంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమ భౌతికంగా విడిపోయినప్పటికీ కూడాను కామన్ ఇంట్రెస్ట్లు అక్కడ ఉంది, ఎగ్జిబిషన్ రంగం ఉంది, అక్కడ అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాల మధ్య సమన్వయం, రెండు రాష్ట్రాల విధానాల మధ్య సమన్వయం అనేది చాలా అవసరం. డెఫినెట్గా మనం నిర్ణయాలు తీసుకునే ముందు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మంత్రి గారితో కూడా కూర్చొని వాళ్ళను కూడా రమ్మని చెప్తే అందరం కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. ఎంత ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే అందరు తెలుగు వాళ్ళే కాబట్టి. ఇప్పుడు సినిమా అనేది ఇక్కడ అక్కడ ఉన్నది కాబట్టి డెఫినెట్గా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇందాక ఏం చెప్తున్న దాంట్లో నథింగ్ ఈజ్ కాంక్రీట్, అంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా నేను ఏమంటే వాటిని ఎట్లా సమీక్షించి కాంక్రీట్ అంటే మీకు ఉన్న పరిస్థితి మీకు తెలుసు. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను కూడా ఒక నిమిషంలో చెప్పడము, రేపు షూటింగ్స్ పర్మిషన్ అట్లా చెప్పడానికి నాకు కూడా పాసిబిలిటీ ఉంది, బట్ పరిస్థితి. ఇప్పుడు నేను కాంక్రీట్గా చెప్పాలంటే పరిస్థితుల ప్రభావం కూడా, రేపు మంచి చేయాలనుకో చెడు జరిగింది అనుకో అల్టిమేట్గా చెడు పేరు వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ షూటింగ్ అంటే పెద్దవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అనుకుంటుంది ఏంటంటే అంతమంది యూనిట్ సభ్యులను కాకుండా కొంత తగ్గించుకుని షూటింగ్కి వెళ్ళి ఏ వర్క్లోనైనా అన్నట్టుగా ప్లాన్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. అదే జరిగిన రోజున చాలామంది లేబర్కి వర్క్ పోతుంది, వర్కర్స్కి వర్క్ ఉండదు. అలాంటప్పుడు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఏమైనా మీరు దృష్టిలో పెట్టుకునే అంటే కొంత టైం వరకు పరిమితంగా ఉంటుందన్నా. ఈరోజు ప్రపంచంలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ పోయింది, పోతుంది కూడా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చాలా జరుగుతున్నాయి. బట్ మన ఇండస్ట్రీ దగ్గరకు వస్తే ఆ స్కోప్ లేదు. మన ఇండస్ట్రీలో ఈరోజు దేశంలోనే అత్యధికమైనటువంటి షూటింగ్స్ కానీ సినిమాలు తీస్తున్నటువంటి తెలుగు ఫిలిం ఎక్కడ లేదు. ఈవెన్ నీకు బాంబేలో కూడా పరిస్థితులు లేవు. కాబట్టి మన వాళ్ళకి ఇబ్బంది టెంపరరీగా ఇబ్బందులే తప్ప పర్మనెంట్ ఇబ్బందులు ఉండవు. అది ఎవరెవరు ఇచ్చారు ఆ డీటెయిల్స్ చెప్తే బాగుంటుంది. డెఫినెట్గా ఇప్పుడే రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అంటే దీంట్లో ఏంటన్నా, ఇప్పుడు రిప్రజెంటేషన్లో ఏమేమి ఇచ్చారో ఒక కాపీ మీకు పంపిస్తారు. రెండోది మిగిలింది ఏంటంటే నేను మా అధికారులు స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను మీటింగ్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా మీ ప్రెస్లకే వచ్చినాం మేము, అట్లా కాకుండా వాళ్ళందరితో కూర్చొని ఓ 2 గంటలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇప్పుడు ఇండస్ట్రీ ఏది బెటర్ అనేది మాకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. బట్ ఏది బెటర్ అనేటువంటిది వాళ్ళకి ఐడియా ఉన్నప్పుడు అందరినీ దృష్టిలో ఉంచుకొని ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ పద్ధతిలో ముందుకెళ్తాం.